పథకాల తెలంగాణలో మరో విప్లవాత్మక పథకానికి తెరలేవనుంది. సంస్కరణ తెలంగాణలో మరో సరికొత్త సంస్కరణ రానుంది. ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి స్కీములు అమలు చేసే రాష్ట్రంలో మరో సంక్షేమ పథకం దళిత బంధు రూపంలో ప్రారంభం కానుంది. అది ఎలా ఉండాలి, ఎలా అమలు చేయాలి, ఎలా లక్ష్యాన్ని సాధించాలి అనే అంశాలపై ఈరోజు సీఎం కేసీఆర్ నేరుగా దళితులతోనే చర్చించనున్నారు. ఈ అపురూప ఘట్టానికి ప్రగతి భవన్ వేదిక కానుంది. ఒక అభివృద్ధి పథకాన్ని తీసుకొస్తే ప్రజలకు అందే లబ్ధిపై ప్రభుత్వానికి అవగాహన మాత్రమే ఉంటుంది. అదే అర్హత ఉన్న లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఎలా చేద్దాం అని చర్చిస్తే వచ్చే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే చేస్తున్నారు. దళిత బంధు పథకంపై ఈ రోజు దళితులతోనే నేరుగా మాట్లాడనున్నారు. ప్రగతి భవన్ కు రావాలని పైలట్ ప్రాజెక్టు గా ప్రారంభం కానున్న హుజూరాబాద్ నియోజకవర్గ వాసులకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్లాయి. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, సాధించే లక్ష్యాలపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో అవగాహన సదస్సు జరగనుంది. ఈ రోజంతా జరగనున్న ఈ భేటీలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల చొప్పున 412 మంది, 15 మంది రీసోర్స్ పర్సన్స్, మొత్తం 427 మంది దళితులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపికైన వారు ఉదయం 6 గంటలకి హైదరాబాద్ కు బయలుదేరేలా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు పథకాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ స్వయంగా వారికి అవగాహన కల్పిస్తారు. దళిత బంధు రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏ విధంగా దోహదపడుతుంది, పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్ లో చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎట్లా లీనమై పనిచేయాలి, దళితుల సామాజిక ఆర్థిక గౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా ప్రభుత్వం అమలు చేయబోతున్న దళిత బంధు పథక ఉద్దేశాలేంటి, ఈ పథకాన్ని ఎలా దళితుల్లోకి తీసుకుపోవాలి, వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఎలా వారికి అవగాహన కల్పించాలి, అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి వంటి అంశాలపై స్వయంగా సీఎం కేసీఆర్ చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు.